ఏలూరు జిల్లా పట్టిసీమ వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు. ముగ్గురు మృతదేహాలు లభ్యం. పోస్ట్ మార్టం నిమిత్తం తరలింపు. పోలవర ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసపాడు గ్రామానికి చెందిన ఓలేటి అరవింద్, ఎస్కే లుక్మాన్, పెద్దిరెడ్డి రాంప్రసాద్ మరో నలుగురు పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో స్నానాల కోసం కేటాయించిన రేవులకు దూరంగా అనధికార రేవుల వద్ద స్నానాలకు దిగారు. నది లోతుగా ఉండడం, గోదావరి ప్రవాహం వేగం ఎక్కువగా ఉండడం వలన కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సంఘటన ప్రాంతాన్ని పోలవరం డీఎస్పీ కె లతకుమారి స్వయంగా పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లగా